హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి బామ్మల కాలం నాటి అసలైన లేత చింతకాయతో పచ్చిపులుసు. అప్పటి కాలంలో చింతకాయ పచ్చిపులుసు చేసిన రోజు అన్నాన్ని తినకుండా తాగేవారట. అంత కమ్మగా ఉంటుంది ఈ చింతకాయ పచ్చిపులుసు. మరి అదే స్టైల్లో నేను కూడా మా అమ్మమ్మని అడిగి మరి ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ అండ్ టేస్టీ చింతకాయ పచ్చిపులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చింతకాయ పచ్చిపులుసు కోసం లేతగా ఉన్న చింతకాయను తీసుకోవాలి. ఈ సీజన్లోనే ఈ టైంలో దొరికే ఈ చింతకాయను ఓమనగాయ అని కూడా పిలుస్తారు. ఇలా లేతగా ఉన్న ఓమనగాయను తీసుకొని మనకు కావలసినంత ఓమనగాయను ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు మార్చుకుంటూ ఒక 2-3 సార్లు శుభ్రంగా చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత చింతకాయ మునిగేంత వరకు వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. చింతకాయ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టకుండా జస్ట్ ఒక 3-4 నిమిషాల్లోనే ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత చింతకాయలోని గుజ్జును ఇలా నలుపుకుంటూ బయటకు తీయాలి. మరీ ఎక్కువగా నలిపితే లోపల ఉన్న గింజ నలిగి చేదు వస్తుంది కాబట్టి ఇలా పైన పైనే నలిపి తర్వాత దీంట్లో సుమారుగా ఇలా ఒక 2 కప్పుల నిండా వాటర్ పోసుకుంటూ ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మరొక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్ను పెట్టేసుకొని ఒకసారి ఫిల్టర్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ గుజ్జును అదే గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలా వీళ్ళతో నలిపితే లోపల ఏమైనా గుజ్జు మిగిలిపోతే కంప్లీట్గా వస్తుంది. ఇలా జస్ట్ ఒక 2 టైమ్స్ మాత్రమే చేయాలి. మరీ ఎక్కువగా చేస్తే చింతకాయ రసం అనేది చేదు వస్తుంది. ఇలా చింతకాయ నుండి చింతకాయ రసాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అసలైన బామ్మల కాలం పద్ధతిలో చింతకాయ పచ్చిపులుసు చేయాలంటే ఇలా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఐరన్ పెంకను పెట్టుకోవాలి. పెంక వేడెక్కిన తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. సిమ్లో పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు పచ్చిమిర్చి ఈ విధంగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ముందు తీసి పెట్టుకున్న చింతకాయ రసంలోకి వీటిని వేసుకోవాలి. ఇలా ఈ చింతకాయ రసంలో వేసి వీటిని వేళ్లతో ఇలా నలుపుతే పచ్చిమిర్చిలోని కారము వెల్లుల్లిలోని రసము పోయి చింతకాయ పచ్చిపులుసుకు అసలైన రుచి వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేళ్లతో పచ్చిమిర్చిని వెల్లుల్లిని పూర్తిగా రసంలో నలిపేయండి. అలా అయితేనే దీనికి అసలైన రుచి వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగును కూడా ఇదే మాదిరిగా ఇలా వేళ్లతో నలుపుకుంటూ చింతకాయ రసంలో కలపాలి. అలా అయితేనే ఉల్లిపాయలోని రసం కూడా చింతకాయ రసానికి చక్కగా పడుతుంది. తర్వాత ఈ చింతకాయ రసానికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేయండి. తర్వాత ఒక్కసారి ఇలా చేతిపైన వేసుకొని టేస్ట్ చేయండి. పుల్లగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేయండి. సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, 1/4 టీ స్పూన్ పసుపు, ఫ్రెష్గా నూరుకున్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు వేడివేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న పచ్చిపులుసులో వేసి కలిపేయండి. తాలింపు ఎప్పుడైనా పచ్చిపులుసులో కలిపేటప్పుడు వేడిగా ఉంటేనే అప్పుడు చింతకాయ రసం అనేది పచ్చిపచ్చిగా ఉండకుండా అసలైన టేస్ట్ వస్తుంది. చూసారు కదండి అసలైన ట్రెడిషనల్ స్టైల్ చింతకాయ పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసును ఈ పద్ధతిలో చేశారంటే అన్నాన్ని తినకుండా తాగాల్సిందే, అంత కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో